ఇది మా మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్ అండి. యాపిల్ లో మాత్రమే ఉండేటువంటి విషయం ఇది. ఇప్పుడు మనకి ఎస్ఎండిస్ ఎక్కడ ఉంటాయి, వాటి అవి మనకు ఎలా బర్న్ అయితే ఎలా బర్న్ అవుతుంది, ఎలా షార్ట్ అవుతుంది, షార్ట్ అయినప్పుడు మనం ప్రత్యామ్నాయాలు ఏముంటది, ఇప్పుడు మనకి మదర్ బోర్డ్ కంప్లీట్ షార్ట్ అవ్వడం అంటే ఏంటి, ఓపెన్ చేయాలి అంటే 108 స్క్రూలు అంటే అట్లీస్ట్, ఇప్పుడు ఒక్కొక్క ల్యాప్టాప్ బట్టి మారుతుందని మామూలుగా 100+ స్క్రూస్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అంటే వెనకాల బ్యాక్ కవర్ ఓపెన్ చేసి తర్వాత మదర్ బోర్డ్ ఓపెన్ చేసి తర్వాత మళ్ళా 100+ స్క్రూస్. ట్రాక్ ప్యాడ్ కూడా నీకు మీకు ఇందాక చెప్పాను, 4 మనం ఇట్లా 5 ఫింగర్స్ మనం ఇట్లా అన్నామంటే నేను మీ జీవన్ రెడ్డి, యువా కంప్యూటర్స్ స్వాగతం. నేను ఎప్పుడు మీకు ప్రతి వీడియోలో చెప్తుంటాను, అవేర్నెస్ వీడియోస్ చేస్తాను. మనకి నార్మల్ గా ప్రమోషన్ వీడియోనే కాకుండా మన ఏదైనా ఒక ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు కానీ, మనకి డెస్క్టాప్ తీసుకునేటప్పుడు కానీ, అండ్ విండోస్ లో కానీ యాపిల్ లో కానీ తీసుకునేటప్పుడు అంటే మనం ఏం చూడాలి, అవేర్నెస్ వీడియోస్ చేస్తానని చెప్పాను. అది ఇప్పుడు నేను మీకు ఈరోజు మ్యాక్బుక్ ప్రో ల్యాప్టాప్ మనము తీసుకునేటప్పుడు ఏం చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను మీకు ఒక అవేర్నెస్ వీడియో నేను చేస్తాను. సో ఈ వీడియోనే కాదు, ఇక ముందు నుంచి ఇట్లాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి మనకి. ఈరోజు మనమైతే మ్యాక్బుక్ ప్రో ల్యాప్టాప్ గురించి మనం అంటే ఆ ల్యాప్టాప్ సెకండ్ హ్యాండ్ లో కొనాలనుకునేటప్పుడు ఏం చూడాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను మీకు క్లియర్ గా ఒక చిన్న అవేర్నెస్ వీడియో మీకు ఈ వీడియోలో మీరు చూస్తారు. ఓకే, ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సో వీడియోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఆన్ చేద్దామండి. యాక్చువల్గా ఏంటంటే ఇది లేటెస్ట్ మోడల్, ఇది ఏమని చెప్పింది పర్సనల్ మ్యాక్బుక్ ప్రో. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆన్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే మనము దీనిలో చెక్ చేసుకునేది యాపిల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అండి, మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్. మ్యాజిక్ అనేది ఇప్పుడు ఈ 4 మనం ఫింగర్స్ మనం ఇలా అన్నామంటే మనకి మెను వచ్చేస్తుంది, మళ్ళీ వీటిని ఇలా అన్నామంటే వెళ్ళిపోతుంది. ఓకే, అదే 3 ఫింగర్స్ అన్నామంటే కూడా మీకు 1 సెకండ్. నెక్స్ట్ అబౌట్ దిస్ మ్యాక్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మీకు ఓవర్ వ్యూలో మీకు మ్యాక్బుక్ మోడల్ ఎప్పుడు మేక్ ఎప్పుడు, చిప్ ఏంటి, మెమొరీ ఏంటి, సీరియల్ నెంబర్ ఏంటి, సీరియల్ నెంబర్ ఒకటి వారంటీ ఉందని చెప్పారనుకోండి సీరియల్ నెంబర్ మీరు చూసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి డిస్ప్లే, ఇప్పుడు డిస్ప్లే మీకు రిజల్యూషన్ ఎంత అనేది, రెటినా డిస్ప్లే ఇది. మళ్ళీ స్టోరేజ్ ఎంత, ఫ్లాష్ మెమొరీ ఉంది, ఇది 256 GB మెమొరీ ఉంది. సపోర్ట్ మనకి సర్వీసులకు వెళ్ళినప్పుడు ఏంటంటే మ్యాక్ కవరేజ్ ఉందా లేదా అనేది, మనకు వారంటీలో ఉందా లేదా అనేది మీరు ఇక్కడ చెక్ కవరేజ్ అనుకుంటున్నప్పుడు మన డైరెక్ట్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేస్తే దీని కవరేజ్ ఎంత ఉంది అనేది మనకి వారంటీలో ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో అంతేకాకుండా మీకు మళ్ళీ ఓవర్వ్యూలోకి వెళ్తే సిస్టమ్ రిపోర్ట్లో ఏంటంటే మీకు దీంట్లో అన్ని డివైజెస్ కెమెరా ఇప్పుడు ఆన్లో ఉంది, మనకు వర్క్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే మెయిన్ చూసుకోవాల్సింది పవర్లోకి వెళ్తే బ్యాటరీ సైకిల్ కౌంట్, బ్యాటరీ కండిషన్ ఎట్లుంది, నార్మల్ ఉంది, నార్మల్ ఉందా అదే తెలుసుకోవాలి. మ్యాక్సిమం కెపాసిటీ ఎంత ఉంది, 100% ఉంది, ఇది చూసుకోవాలి మీరు. ఈ నార్మల్ అని లేకపోతే మీకు బ్యాటరీ బ్యాకప్ రాదండి. ఇప్పుడు అట్లీస్ట్ మీరు సర్వీస్ బ్యాటరీని చూసుకోవాలి. మెయిన్లీ అయితే నార్మల్ అని ఉంటేనే మీకు సైకిల్ కౌంట్ కూడా ఏంటంటే బిలో 1000 ఉండే విధంగా మీరు చూసుకోండి. కండిషన్ వచ్చేసి నార్మల్ ఉండాలి, ఉంది అంటే డెఫినెట్లీ మీకు మంచి బ్యాకప్ వస్తుంది. అట్లీస్ట్ మినిమం 2 to 3 hours అయితే మీకు బ్యాకప్ వస్తుంది. బిలో మీకు 1000 ఉండి నార్మల్ ఉంది అంటే, ఈ నార్మల్ కాకుండా వేరే ఉంది అంటే తీసుకోవద్దండి. ఎందుకంటే యాపిల్ మీరు ప్రొడక్ట్స్ యొక్క వాటి స్పేర్స్ మనకు చాలా కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి మీరు కండిషన్ నార్మల్ ఉండాలి, మ్యాక్సిమం కెపాసిటీ 100%, సైకిల్ కౌంట్ బిలో 1000 ఉండాలి, ఇది చూసుకోవాలండి. అట్లే మీరు ఇక్కడ డిస్ప్లే దగ్గరకు వచ్చినప్పుడు గ్రాఫిక్స్ అండ్ డిస్ప్లే, దీనిలో మీరు సింగిల్ గ్రాఫిక్స్ ఉందా డ్యువల్ గ్రాఫిక్స్ ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇలా చిప్సెట్ మోడల్, ఇది యాపిల్ M1 చిప్సెట్. సో యాపిల్ M1 చిప్సెట్ మీకు ఉంటుంది. ఇక్కడ మెమొరీ ఎంత ఉందనేది కూడా మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు. 8 GB టైప్ LPDDR4, లో పవర్ మనకి DDR4 ర్యామ్ ఉంటుంది, ఇది ఒకటి చూసుకోవచ్చు.
సో ఇది ఎన్విఎంఈ ఎక్స్ప్రెస్. ఎన్విఎం ఎక్స్ప్రెస్ అంటే మనకి ఎన్విఎంఈ హార్డ్ డిస్క్ అండి, యాపిల్ హార్డ్ డిస్క్ ఎంసాటా ఉంటుంది మనకి. ఇది 256 GB ఫ్లాష్ ఉందండి, ఇక్కడ మీరు ఇది కూడా తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత ఏంటంటే మనకి చూసుకున్నప్పుడు ఇక్కడ సిస్టమ్ ప్రిఫరెన్స్ ఉంటుందండి. సిస్టమ్ ప్రిఫరెన్స్లో ఏంటంటే ట్రాక్ ప్యాడ్లో డబుల్ క్లిక్ ఆప్షన్ ఎనేబుల్ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ట్యాప్ క్లిక్ ఎనేబుల్ లేదనుకోండి, మనం దీని మీద క్లిక్ చేసి ఇట్లా రాదు. అదే మనం ట్యాప్ క్లిక్ ఎనేబుల్ పెట్టామనుకోండి, ఇప్పుడు మనం ఇలా అంటే వచ్చేస్తుంది. మన ట్యాప్ క్లిక్ లేదంటే ఇప్పుడు మనం ఎంత కొట్టినా కూడా రాదు, మళ్ళీ ఇక్కడ ట్రాక్ ప్యాడ్ను క్లిక్ చేయాల్సి వస్తుంది. అదే ట్యాప్ చేస్తే రావాలి అంటే మనం ట్యాప్ క్లిక్ ఎనేబుల్ చేసుకోవాలి. దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ మీకు చూసుకోవాల్సింది సౌండ్ అండి. సౌండ్ కరెక్ట్గా ప్లే అవుతుందా లేదా అని మనం చూసుకోవాలి. To live is to ask the big questions like యాపిల్లో ఏంటంటే మీకు మినిమైజ్ చేసుకోవడం కానీ లేదంటే మనకి పేజ్ని క్లోజ్ చేయడం కానీ లెఫ్ట్ వైపు ఉంటుందండి. మనకి విండోస్ ల్యాప్టాప్లో అయితే రైట్కు ఉంటుంది, దీంట్లో మనకి యాపిల్లో అయితే లెఫ్ట్కు ఉంటుందండి. సో ఇప్పుడు మనం దీన్ని మినిమైజ్ చేసుకుందాము. మినిమైజ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి ఈ సౌండ్లో అవుట్పుట్లోకి వెళ్తే మన లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ చేసుకునే ఉంటుంది. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీనికి వెళ్ళేసి దీన్ని రీసైజ్ చేసుకుందాం. రీసైజ్ యాపిల్లో మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చి స్పీకర్స్ ఇష్యూస్ ఉంటాయండి. సో మీరు ఇది లెఫ్ట్ రైట్ సిస్టమ్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళి సౌండ్లోకి వెళ్ళి లెఫ్ట్ రైట్ క్లిక్ చేసినప్పుడు మనకి తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మిడిల్లోనే పెట్టాం కాబట్టి సో దేర్ విల్ నాట్ బి ఏ ప్రాబ్లం, మనకు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది, దీంట్లో ప్రాబ్లం లేదు. మళ్ళీ వి కెన్ క్లోజ్ దిస్ వీడియో. అంతేకాకుండా మా ఇప్పుడు కెమెరా చెక్ చేసుకోవాలంటే ఫేస్ టైమ్ ఆన్ చేసుకొని చూసుకోవచ్చు. ఫేస్ టైంలో మనకి కెమెరా వచ్చేస్తుంది, చూడండి ఎంత బ్రైట్గా ఉందో, చాలా బాగుంటుంది కెమెరా యాపిల్లో, యాపిల్ ల్యాప్టాప్స్లో, మ్యాక్ ల్యాప్టాప్స్లో. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీంట్లోనే మనకి సఫారీలో మనం ఆన్లైన్ మ్యాక్ టెస్ట్ అని ఉంటుందండి. హలో 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 1 2 3 హలో హలో హలో, ఇక్కడ మైక్ టెస్ట్ అవుతున్నట్టుగా మనకి ఇక్కడ వస్తుందండి, ప్లే అవుతుంది కదా. ఇది ఆన్లైన్ మైక్ టెస్ట్ అండి. హలో హలో హలో. సో మైక్ ఈ విధంగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ మైక్ టెస్ట్, ఆన్లైన్ మైక్ టెస్ట్ అండి ఇది. దీంట్లో మీరు మైక్ అనేది టెస్ట్ చేసుకోవచ్చు. సో మనము చూసుకోవాల్సింది అయితే ఇది. ఇంకోటి ఏంటంటే మనకి 4K వీడియో ప్లే అవుతుందా లేదా అనేది. ఇంకో మెయిన్ టచ్ బార్ ల్యాప్టాప్స్, ఒకవేళ మ్యాక్ అనేది మీకు టచ్ బార్ ల్యాప్టాప్ అనుకోండి, ఖచ్చితంగా టచ్ బార్ చెక్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే టచ్ బార్ అనేది మనకు పోయి మదర్ బోర్డ్కి అటాచ్ అయి ఉంటుంది. సో మనకు టచ్ బార్ పోయింది అంటే మదర్ బోర్డ్ అంతా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, నార్మల్గా మనం వేరే సెట్ కాదు. సో మ్యాక్సిమమ్ మీరు టచ్ బార్ అనేది వేరే విడిగా పెట్టినా కూడా సెట్ అయ్యే అవకాశాలు తక్కువ. సో మీరు టచ్ బార్ అనేది క్లియర్గా టచ్ చేసుకోగల టచ్ బార్ ల్యాప్టాప్ అయితే. దీంట్లోనే ఇక్కడ మీ బటన్ అనేది మనకి ఫింగర్ ప్రింట్గా కూడా పనిచేస్తుంది. లేటెస్ట్ ల్యాప్టాప్లో ఏంటంటే ఫింగర్ ప్రింట్గా కూడా పనిచేస్తుంది ఇది. మీరు ఇది ఫింగర్ ప్రింట్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ బటనే ఫింగర్ ప్రింట్ బటన్ ఇప్పుడు విండోస్లో కూడా వస్తుంది. సో మీరు మెయిన్గా టచ్ చేసుకోవాల్సినవి ఏంటంటే, ఫస్ట్ దీంట్లో బ్యాటరీ మనం పవర్లోకి వెళ్ళి సిస్టమ్ ఓవర్వ్యూ నుంచి పవర్లోకి వెళ్ళి దాంట్లో మీకు పవర్ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు మనకి బ్యాటరీ కండిషన్ నార్మల్ ఉందా లేదా. నార్మల్ ఉంది అంటే మనకి బిలో 1000 ఉందా లేదా సైకిల్ కౌంట్ చూసుకోవాలి. చూసుకుంది అంటే మీకు ఖచ్చితంగా నార్మల్ ఉంది అంటే ఆటోమేటిక్గా మినిమం 2 to 3 hours ఎట్లీస్ట్ బ్యాకప్ అయితే వస్తుంది. సో బ్యాటరీ అనేది చాలా కాస్ట్లీ కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ సిస్టమ్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళి స్పీకర్ చూసుకోవాలి, మళ్ళీ ఫేస్ టైంకి వెళ్ళి కెమెరా చూసుకోవాలి, ఆన్లైన్ మైక్ టెస్ట్ నుంచి మీరు మైక్ టెస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నారనుకోండి డెఫినెట్గా మీకు పర్ఫెక్ట్గా అన్ని కవర్ అయిపోతాయి. ఒకవేళ మీరు ఏమైనా టచ్ బార్ ల్యాప్టాప్ అయితే టచ్ బార్ చెక్ చేసుకోవాలి. మళ్ళీ నోట్స్లోకి వెళ్ళేసి ఏంటంటే కీబోర్డ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోద్దండి. కీబోర్డ్ అనేది మనం టెస్ట్ చేసుకోవాలి. నోట్ ప్యాడ్లోకి వెళ్ళి మనం జస్ట్ టైప్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే కీబోర్డ్ దీన్ని మనము ఓపెన్ చేయాలి అంటే 108 స్క్రూలు అంటే ఎట్లీస్ట్
ఇప్పుడు ఒక్కొక్క ల్యాప్టాప్ బట్టి మారుతుంది అని మామూలుగా 100+ స్క్రూస్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అంటే వెనకాల బ్యాక్ కవర్ ఓపెన్ చేసి తర్వాత మదర్ బోర్డ్ ఓపెన్ చేసి తర్వాత మళ్ళా 100+ స్క్రూస్ 100 పైన స్క్రూస్ మనము ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడే మీకు కీబోర్డ్ అనేది తీయగలుగుతాము. సో కీబోర్డు ఖచ్చితంగా టెస్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే కీబోర్డ్ రిప్లేస్ చేసుకోవడానికే 2,500-3,000 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అడుగుతారు. ఎందుకంటే చాలా డెలికేట్ థింగ్ కాబట్టి. సో కీబోర్డ్ కూడా చెక్ చేసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు మళ్ళీ ఈ ట్రాక్ ప్యాడ్ కూడా నీకు మీకు ఇందాక చెప్పాను 4 మనం ఇట్లా 5 ఫింగర్స్ మనం ఇట్లా అన్నామంటే మనకి మెయిన్ మెను వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏదన్నా యూట్యూబ్ లోకి వెళ్ళాము ఏదైనా వీడియో చూస్తున్నాము సపోజ్ అంటే ఏదైనా వెబ్ పేజ్ లోకి వెళ్ళినా అఫ్ కోర్స్ వెబ్ పేజ్ లోకి వెళ్ళినా కూడా ఇప్పుడు మనం ఏదైనా 2 లైన్స్ తో మన 2,000 ఉన్నాయనుకోండి దాన్ని మనం స్క్రోల్ చేయాలి. 2 ఫింగర్స్ తో అయితే స్క్రోల్ అయిపోతుంది. అదే మనకి 3 ఫింగర్స్ తో అయితే మనకి ఎల్లార్ట్ చేసుకోవడం గానీ ఇది చేసుకోవడం గానీ చేయొచ్చు. ఇది 3 ఫింగర్స్ యొక్క యూసేజ్. 4 ఫింగర్స్ అయితే మళ్ళీ మెయిన్ మెను వచ్చేస్తుంది. మనకి మెను వచ్చేస్తుంది మళ్ళీ 4 or 5 ఫింగర్స్ ని మనం దగ్గర కంటే ఇలా వచ్చేస్తుంది. మనం చేసినామంటే ఇది వెళ్ళిపోతుంది. 3 ఫింగర్స్ అయితే స్కూల్ అవుతా ఉంటాయి. ఇది మా మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్ అండి. యాపిల్ లో మాత్రమే ఉండేటువంటి విషయం ఇది. సో యూ కెన్ మీరు దీన్ని చూసుకోవచ్చు. సో చూసారు కదండి యాపిల్ మ్యాక్బుక్ ప్రో ల్యాప్టాప్ కొనేటప్పుడు ఏం చూసుకోవాల్సి ఉంటుంది, ఏ రకంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది మీరు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ మరొక అవేర్నెస్ వీడియోస్ తో అంటే ఎలా అంటారు మీకు మదర్ బోర్డు గురించి ఏదన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ అంటే ఒక మదర్ బోర్డు లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఆ మదర్ బోర్డు లో ఒక ఏది ఫెయిల్ అవుతే దానికి మనకి ఎంత ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది, మన కెపాసిటర్స్ ఏముంటాయి, ఇప్పుడు మనకి SMDs ఎక్కడ ఉంటాయి, వాటి అవి మనకు ఎలా బర్న్ అయితే ఎలా బర్న్ అవుతుంది, ఎలా షార్ట్ అవుతుంది, షార్ట్ అయినప్పుడు మనం ప్రత్యామ్నాయాలు ఏముంటుంది, ఇప్పుడు మనకి మదర్ బోర్డ్ కంప్లీట్ షార్ట్ అవ్వడం అంటే ఏంటి, ఇప్పుడు మనకి మెయిన్ బోర్డ్ షార్ట్ అవ్వడం అంటే ఏంటి, మెయిన్ ఏదైతే మనకు చిప్ ఉంటుందో ఆ చిప్ అనేది మనకు షార్ట్ అవ్వడం, అది షార్ట్ అయినప్పుడు ఏంటంటే కంప్లీట్ మన మదర్ బోర్డు రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది, మెయిన్ చిప్ రీబాయిలింగ్ ఎలా చేస్తారు దీని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అలాగే అదర్ ల్యాప్టాప్స్ అంటే మీరు విండోస్ ల్యాప్టాప్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే చూసారు కదా. సో మీకు ఏదైనా కూడా బగ్స్ మీకు ఏమైనా ఉన్నాయనిపిస్తే నాకు మీరు ఇన్బాక్స్ లో సారీ మీకు కామెంట్స్ లో మీ రూపంలో తెలియజేసినా కూడా ఐ విల్ ఆన్సర్ యూ. మీకు ఏదన్నా క్వైరీ ఉందంటే మీరు కింద కామెంట్స్ లో పెట్టండి, పెడితే నేను మీకు చెప్తాను నేను. సో ఖచ్చితంగా మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మా దగ్గర కాదు ఎక్కడ కూడా కొన్నా కూడా ఇవి చూసుకోవాలి. మీరు ఇవి చూసుకుంటే ఏంటంటే మీరు ఒక మంచి ల్యాప్టాప్ కొనగలుగుతారు. ఎందుకంటే ల్యాప్టాప్స్ కి సెకండ్ హ్యాండ్ లో వారంటీ ఉండదు కాబట్టి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకుంటేనే యూ విల్ గెట్ బెనిఫిటెడ్. ఎందుకంటే ప్రాబ్లం వచ్చింది ఏదైనా ప్రాబ్లమ్ ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళిపోయారనుకోండి ఫర్దర్ గా మీరు సఫర్ అవుతారు. సో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కొంటున్నాం అంటేనే మనం ఎంతో ఆలోచించి మనం కొంచెం డబ్బులు తక్కువ ఖర్చులో మనకు అయిపోవాలన్నట్టుగా కొంటాం కాబట్టి ఫర్దర్ గా మనం ఖర్చు అనేది పెరగకుండా చూసుకోవాలనుకుంటే మనం 1-2 సార్లు తరోగా అంటే ఒక ప్రాపర్ వేలో చెక్ చేసుకుంటే మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది.